శ్రీయుత గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. అయ్యా నమస్కారం తండ్రి. మేము సాకలుల్లం సార్, మా సంతూర్ పరకాల కేటీఆర్ గారికి కూడా రెండు చేతుల దండం పెడుతున్నా సార్. మేము సాకలుల్లం, మాకు ఇనాం కింద 1 ఎకరం 19 గుంటల ల్యాండ్ ఇచ్చింది గవర్నమెంట్. మాధారం సర్వే నంబర్ 609 ఎకరం 19 గుంటల ల్యాండ్ ఇనాం కింద ఇచ్చిన భూమి సార్. దీన్ని గవర్నమెంట్ వ్యార్వల సంఘం అని కబ్జా చేసింది సార్. దాని మీదకి పోతే మాకు పట్టా పాస్బుక్లు 97లో పట్టా పాస్బుక్లు ఇచ్చింది సార్. మా తాతగారికి నేరెళ్ళ నర్సయ్య గారికి 97లో పట్టా పాస్బుక్లు ఇచ్చింది సార్. 97 నుంచి వాళ్ళు ఇప్పటి వరకు మేము 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతాను తిరుగుతాను. మా కలెక్టర్ దగ్గర పోయి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు, ఆర్టీఓ దగ్గర పోయినా ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరికి ఏం చెప్పినా కూడా భయపడతాను సార్. దీనికి ఇవ్వలేం చెప్పినా కూడా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు గవర్నమెంట్లే గిట్ల చేసి కూడా అది కరెక్ట్ కాదంటాను సార్. మేము సాకలుల్లం ఏడికి పోయినా మాకు దారి దొరకలేదు. మాకు మొన్న తెలిసిన మొన్న వాళ్ళు పెట్టిన దాన్ని చూసి మేము కూడా తండ్రిని భంజని మేము కూడా పెడతామని పెట్టినాం సార్. మా ఎందుకు దయ తెలిసి మాకు సహాయం చేస్తారని అట్లా కూడా అట్లా వాళ్ళకి అయింది మాకు కూడా అవుతుంది ఆశతోటి మీకు మేము విన్నవించుకుంటున్నాం సార్. మీ సాకలుల్లో మాకు 2 పిల్లలు 2 ముసలులు మాకు మీ సాకలలో మాకు కొంచెం న్యాయం చేయాలని. మా సాకలుల్లో భూమికి ఇట్లా కబ్జా చేసేది అయితే కరెక్ట్ కాదు సార్. ఇవ్వలో గవర్నమెంట్ మాకు ఇస్తే మాది నౌకర్దారులు కబ్జా చేసేది అయితే ఇప్పటి వరకు ఎక్కడ లేదు సార్. మీ సాకలుల్లో మా ఎందుకు దయ తెలిసి ముఖ్యమంత్రి గారు తండ్రి నీ మంచి దండం పెడతానా తండ్రి, కేటీఆర్ గారు తండ్రి మంచి మాకు మా అందు దయ తెలిసి మాకు ఇది చూసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ సెలవు.